రెండున్నర సంవత్సరాల కిందట ఈ ప్రాంతంలో ఒక పారిశ్రామిక పార్క్ నెలకొల్పాలి అనుకున్నప్పుడు ఆనాడున్న పరిస్థితుల్లో ఇక్కడ పెద్దగా పరిశ్రమలు లేవు ఎక్కడా కూడా లేవు మరి హైదరాబాద్ కు సమీపంలో ఉన్న సబాద్ మండలం అభివృద్ధిలో వెనుకబడి ఉందని ఆనాటి మంత్రిగా ఉన్న డాక్టర్ పట్నం మహేందర్రెడ్డి గారు గాని లేదా స్థానిక శాసనసభ్యులు కాలే ఆదయ్య గారు గాని వ్యక్తిగతంగా చొరవ తీసుకొని ఆనాడు ఎమ్మెల్సీ నరేందర్ రెడ్డి గారు అందరూ కూడా స్థానికంగా ఉండే సోదరులు ఎవరైతే రైతులు ఉన్నారో వారందర్నీ కూడా ఒప్పించి వారందర్నీ కూడా మెప్పించి ఒప్పించి ఈ ప్రాంతం బాగుపడుతుంది కొంతమంది త్యాగం వల్ల వేల మందికి ఉపాధి అవకాశాలు వస్తాయి అని చెప్పడంతో ఆనాడు చాలా మంది రైతు సోదరులు ఈ ప్రాంతంలో సహకరించి ముందుకు వచ్చి మరి ఈ రోజు ఇక్కడ ఒక పారిశ్రామిక పార్క్ ఏర్పడుతున్నదంటే ఈ వెల్స్పన్ పరిశ్రమ ప్రారంభమవుతున్నదంటే దానికి ముఖ్య భూమిక పోషించిన స్థానిక రైతులందరికీ నేను హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు నమస్కారాలు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే కొంతమంది త్యాగం వల్ల చాలా మందికి లాభం జరిగే సందర్భాలలో ఆ కొంతమంది త్యాగాన్ని మనం మర్చిపోతే వారికి అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం అందుకే మిత్రులు నరేందర్ రెడ్డి గారు స్థానిక శాసనసభ్యులు కాలే యాదయ్య గారు పదే పదే చెప్తా ఉన్నారు స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించండి అని తప్పకుండా ఆ దిశగా ప్రయత్నాలు చేద్దాం ఇప్పుడే నేను ఎంపీ గారిని కూడా స్థానిక ఎమ్మెల్యే గారిని కూడా కోరినాను ఇక్కడే ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి ఎందుకంటే ఇది కేవలం ప్రారంభం మాత్రమే ఇంకా నేను చెప్తాను ఇంకా ఏమేమి రాబోతున్నాయి ఇక్కడికి పరిశ్రమలు అనేది నేను వివరించి చెప్తాను దానివల్ల మీకు అర్థమవుతుంది ఇది కేవలం ప్రారంభం మాత్రమే కాబట్టి స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభించే విధంగా ఇక్కడే ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని కూడా ప్రభుత్వమే ఏర్పాటు చేసి మన ఎంపీ గారు ఎమ్మెల్యే గారు అదేవిధంగా గౌరవ మంత్రి గారు ముగ్గురు కూడా కోఆర్డినేటెడ్గా అనుకొని ఇక్కడ ఒక పెద్ద స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను కూడా అతి త్వరలో ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇది కేవలం ప్రారంభం మాత్రమే ఆ మాట ఎందుకంటా ఉన్నా అంటే గోయింకా గారు చెప్పారు వెల్స్పన్ గ్రూప్ ఏదైతే ఉందో వారు ఇక్కడ ఈరోజు మొట్టమొదటిది ఒక 1114 కోట్ల రూపాయల పెట్టుబడి ఇప్పటికే పెట్టినారు పెట్టి ఈరోజు మరొక 400 కోట్ల రూపాయలతో టెక్నికల్ టెక్స్టైల్ యూనిట్ కూడా ఈరోజు భూమి పూజ కార్యక్రమాన్ని చేసినారు అంటే ఒక వెల్స్పన్ గ్రూపే దాదాపుగా ఈ సంవత్సరంలోనే 1114 కోట్లు పెట్టింది మరొక 400 కోట్లు ఈరోజు భూమి పూజ చేసుకున్నాం వారు ఏమన్నారంటే వచ్చే సంవత్సరం అంతమయ్యే వరకు 2021 ఎండ్ వరకు 2000 కోట్ల రూపాయలు ఒక వెల్స్పన్ గ్రూపే ఇక్కడే పెట్టుబడి పెడుతుందని చెప్పి కూడా వారు చెప్పడం జరిగింది ఒక వెల్స్పన్ మాత్రమే కాదు ఇప్పటికే ఒక 4 కంపెనీలకు మనం ఇక్కడ అనుమతులు ఇచ్చినాం కుందనా గ్రూపు వాళ్ళు ఒక 232 కోట్ల పెట్టుబడితో నిర్మాణంలో పనులు నిర్మాణంలో ఉన్నాయి కటేరా గ్రూపు వాళ్ళు ఒక 318 కోట్ల రూపాయల పెట్టుబడితో వాళ్ళు కూడా పనులు పురోగతిలో ఉన్నాయి దాంతోపాటు ఇంకా ఒక పెద్ద కంపెనీకి కూడా మనం ఇంకా అనౌన్స్ చేయలేదు వారితో ప్రత్యేకంగా అనౌన్స్ చేస్తాం వాళ్ళు కూడా ఇక్కడే పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టబోతా ఉన్నారు ఇవి కేవలం ఇప్పటిదాకా మనం అనుమతించిన 4 కంపెనీలు మరొక 4 కంపెనీలు కూడా ఇప్పుడు అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నాయి 2 బ్రహ్మాండమైన పెద్ద కంపెనీలు వారు ఎలక్ట్రిక్ వాహనాలు తయారు చేయడానికి ఇక్కడే తలమడుగుతూ ఉన్నారు ఇంకా ఇతర కంపెనీలు కూడా ఇంకో 2 అడ్వాన్స్ స్టేజ్లో అంటే ఇంకా అనౌన్స్మెంట్ చేసే స్థాయిలో దశలో అవి కూడా ఉన్నాయి ఈ 8ంటితో పాటుగా నేను ఈ ప్రాంత ప్రజలు సహకరిస్తే హైదరాబాద్ కానీ మన చందన్వెల్లి కానీ పక్కనే ఉన్న సీతారాంపూర్ కానీ ఈ ప్రాంత రైతాంగం కనుక సహకరించినట్టయితే షాబాద్ మండలంలో మొత్తం తెలంగాణలోనే అతిపెద్ద పారిశ్రామిక పార్కు 3600 ఎకరాల్లో ఇక్కడే ఏర్పాటు చేస్తాం మీరు సహకరిస్తే అని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా దీనిలో తప్పకుండా స్థానిక యువతకు పెద్దపీట వేసి మీకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ప్రభుత్వం వైపు నుంచి పూర్తి స్థాయిలో ఎఫర్ట్ పెడతాం పూర్తి స్థాయిలో స్థానిక కంపెనీ యాజమాన్యాలతో కూడా మాట్లాడి మన పిల్లలకే ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా కూడా మేము తప్పకుండా గౌరవ మంత్రి గారు నేను ఎమ్మెల్సీ గారు ఎంపీ గారు ఎమ్మెల్యే గారు అందరం కలిసికట్టుగా బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అదేవిధంగా గోయింకా గారి గురించి మాట్లాడే ముందు వెల్స్పన్ కంపెనీ గురించి మాట్లాడే ముందు గౌరవ శాసనసభ్యులు ఇక్కడి నుంచి శంషాబాద్ వరకు ఒక 4 లేన్ల రోడ్డును వేయించండి అని కోరినారు ఆప్నే కహా గోయింకా సాహబ్ కి యహాన్ సే యహాన్ పార్క్ తో అభీ పార్క్ తో ఆప్కే తరఫ్ సే అభీ శురువాత్ హువా హై క్యూంకి ఆప్కే ఆనే సే యహాన్ పే ఏక్ అచ్చా మాహోల్ బన్ గ్యా కి ఏక్ బహుత్ బడా కంపెనీ దునియా మే బహుత్ పాపులర్ కంపెనీ జైసా ఆప్నే కహా
यहां आपका कंपनी आ गया तो बहुत सारा इंटरेस्ट यहां पे जनरेट हो गया। बट इसको लेके हमें आगे भी बहुत कुछ करना चाहिए। जैसा 18 करोड़ खर्च करके अभी एक वाटर सप्लाई का एक पाइपलाइन तो 3 MLD का पाइपलाइन तो बना दिया हमने, बट इसके अलावा 5 MLD और यहां पे पानी लाना है, उसके लिए 30 करोड़ और खर्च करनी है, ये भी हम करेंगे। और हमारे MLA साहब भी अभी रिक्वेस्ट कर रहे थे कि यहां से शमशाबाद तक वाया हैदराबाद एक अगर 4-lane रोड बन जाती है, इसके लिए 220 करोड़ खर्चा होगा, దీనికోసం 220 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది, దీనిని తప్పకుండా వీటిని వెంటనే డబ్బులు మంజూరు చేసి గౌరవ ఎమ్మెల్యే గారు అదేవిధంగా ఎంపీ గారు స్థానికంగా కోరిన మా ప్రజాప్రతినిధుల ఆలోచనకు అనుగుణంగా దీన్ని కూడా వెంటనే టేకప్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను। మరి ఇక్కడ పారిశ్రామిక పార్కు రావాలి అన్నప్పుడు ఇక్కడ మీకు భూమి ఉన్నది, మంచినీళ్ళు కూడా ఇప్పుడే నేను చెప్పినట్టు ఇప్పటికే 18 కోట్లు ఖర్చు పెట్టాం, మరొక 30 కోట్లు కూడా ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం। ఇక ఒక 220 కేవీ సబ్స్టేషన్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది, దానికి ఒక 54 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది, దానికి కూడా మనం సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను। దాంతోపాటు మరి నాగర్గూడ క్రాస్ రోడ్ నుంచి హైదరాబాద్ వరకు కూడా మరొక 8 కిలోమీటర్ల రోడ్డును కూడా 50 కోట్లతో దీన్ని కూడా తప్పకుండా చేపడతామని చెప్పి కూడా నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను। దాంతోపాటు ఈ ఏరియాని ఆప్కా జో రిక్వెస్ట్ తా इंडस्ट्रियल एरिया लोकल अथॉरिटी बनाया जाए, इसके लिए एक आइला दर्ज दिया जाए। मैं कल ही इसको भी मैं साइन कर देता हूं, इसको एक आइला बनाएंगे ताकि यहां पे लोकल एरिया डेवलपमेंट भी साथ ही साथ इसके साथ चले। अगर यहां की लोकल जनता अगर मदद करती है तो यहां पे तेलंगाना का सबसे बड़ा इंडस्ट्रियल पार्क तेलंगाना के गठन होने के बाद 3,600 एकड़ में यहां बनाने की सुविधा है। और हम उम्मीद करते हैं कि ना सिर्फ आप और आपके साथी 8 कंपनी जो यहां पे ऑलरेडी इंटरेस्ट दिखा रही हैं, इनके अलावा 40-50 और इन्वेस्टमेंट और इंडस्ट्रीज भी आए ताकि यहां पे एक अच्छा बढ़िया माहौल बने और हजारों के तादाद में यहां पे आपको एम्प्लॉयमेंट भी मिले और यहां की बच्चों को खास यहां पे रोजगार मिले, ये हमारी उम्मीद है।